गुड मॉर्निंग एवरीवन, वेलकम टू अवर चैनल। नेनु मी जाफर। ई रोज न्यूज पेपर लो वच्चिनटुवंटि विद्या उद्योग समाचारानि तेलुसुकुंदामु। अलागे टेट एग्जाम लो तीसुकोवाल्सिन जाग्रत्तलु, टेट एग्जाम प्रेजेंटेशन एला चेयाली अने विषयालनु मनमु ई वीडियोलो अयिते तेलुसुकुने प्रयत्नं चेद्दामु। ఇక్కడ మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే, కొంత ఆలస్యంగా ప్రధాన ఉపాధ్యాయుల బదిలీలు అనే అప్డేట్ అయితే కనిపిస్తుంది మనకు. ఈ నెల 15న ఉండవు, కట్ ఆఫ్ తేదీ జీవో సవరణ తర్వాతే వెబ్ ఆప్షన్లకు అయితే అవకాశం ఇవ్వనున్నట్లు ఇక్కడ చెప్పడం జరిగింది. రాష్ట్రంలో ప్రధాన ఉపాధ్యాయుల బదిలీలు 2-3 రోజులు ఆలస్యమైతే కానున్నాయి. విద్యాశాఖ ఇటీవలే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 15న వారికి బదిలీ ఉత్తర్వులు జారీ కావాలి. తాము ప్రస్తుతం సెక్టోరియల్ అధికారులుగా ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నామని, తమ బదిలీలు ఆపాలని కొందరు హైకోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది. దానికి తోడు గత జనవరి 25న ఇచ్చిన జియో 5లో బదిలీల కట్ ఆఫ్ తేదీని ఫిబ్రవరి 1గా పేర్కొనగా, తాజాగా దాన్ని సెప్టెంబర్ 1గా మారుస్తూ ఆదేశాలు ఇచ్చారని, దానివల్ల తాము నష్టపోయామని, గతంలో ఇచ్చిన జియోలో సవరణలు చేయకుండా కట్ ఆఫ్ తేదీని ఎలా మారుస్తారంటూ ప్రధాన ఉపాధ్యాయులు హైకోర్టును అయితే ఆశ్రయించడం జరిగింది. జియో 5కు సవరణ చేసి మళ్ళీ ఉత్తర్వులు ఇస్తామని కోర్టు ప్రభుత్వం అయితే తెలపడం జరిగింది. ఈ నెల 14న హైకోర్టులో మళ్ళీ విచారణ జరగనుండటంతో బుధవారం సవరణ ఉత్తర్వులు అయితే ఇవ్వనున్నారు. వాస్తవానికి ఈ నెల 12-13 తేదీల్లో ప్రధాన ఉపాధ్యాయుల బదిలీలకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాల్సి ఉంది. హైకోర్టులో కేసు కారణంగా ఆన్లైన్లో వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించలేదు. జియోలో సవరణలు నేపథ్యంలో బదిలీలు 2-3 రోజులకు ఆలస్యంగా జరుగుతాయని విద్యాశాఖ వర్గాలు అయితే చెబుతున్నాయి. మరోవైపు జిల్లాలు మల్టీజోన్ వారీగా ప్రధాన ఉపాధ్యాయుల ఖాళీలను విద్యాశాఖ మంగళవారం అయితే రాత్రి వెబ్సైట్లో అయితే పెట్టడం జరిగింది. ఇది బదిలీలకు సంబంధించి ఇది కొనసాగుతూ ఉంటుంది ఆ విధంగా. ఇక నెక్స్ట్, టెట్ నిర్వహణకు ఏర్పాట్లు అయితే పూర్తి చేయడం జరిగింది. హనుమకొండ రూళ్లలో చూసుకున్నట్టయితే ఈ నెల 15వ తేదీన నిర్వహించే ఉపాధ్యాయ అర్హత పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి అబ్దుల్ హై తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో పరీక్ష నిర్వహణపై శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డిఓ మాట్లాడుతూ, టెట్ నిర్వహణకు జిల్లా వ్యాప్తంగా పేపర్ 1 పరీక్షకు 42 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా, 9943 మంది, పేపర్ 2కు 39 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా 9051 మంది అభ్యర్థులు హాజరవుతున్నట్లు చెప్పారు. పరీక్ష హాలులోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించబడవని, సందేహాల నివృత్తి కోసం డిఓ కార్యాలయం కంట్రోల్ రూమ్తో పాటు సెల్ నెంబర్ను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి గణేష్, పరీక్షల సహాయ నిర్వహణ అధికారి డి చలపతిరావు, సిఎస్డిఓ ఆర్ఓ అండ్ హాల్ సూపరింటెండెంట్లు మొదలైన వాళ్ళైతే పాల్గొనడం జరిగింది. ఇది హనుమకొండ రూరల్కి సంబంధించినటువంటి టెట్ నిర్వహణ ఏర్పాట్లు అయితే పూర్తి అవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే, బీడీఎస్ సీట్ల భర్తీకి నోటిఫికేషన్. యూనివర్సిటీ పరిధిలోని ప్రభుత్వ ప్రైవేటు వైద్య కళాశాలలోని కాంపిటేటివ్ అథారిటీ కోర్టులో 2వ విడత బీడీఎస్ సీట్ల భర్తీ కోసం కాలేజీ హెల్త్ యూనివర్సిటీ మంగళవారం నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. అభ్యర్థులు ఈ నెల 14వ తేదీ ఉదయం 8 నుంచి 16వ తేదీ మధ్యాహ్నం 1 గంట వరకు వెబ్ ఆప్షన్లు అయితే నమోదు చేసుకోవాలని చెప్పడం జరిగింది. మొదట విడత వెబ్ కౌన్సిలింగ్ సీటు పొందిన అభ్యర్థులు తిరిగి దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులని పేర్కొనడం జరిగింది. సీట్ల వివరాలను వెబ్సైట్లో పొందుపరిచామని, మరింత సమాచారం కోసం కాలేజీ హెల్త్ యూనివర్సిటీ వెబ్సైట్ని అయితే పరిశీలించాలని సూచించడం జరిగింది. పదోన్నతులకు ఇంటర్ విద్యా సిద్ధం. ఇంటర్ విద్యలో ఆఫీస్ సబార్డినేటర్లు సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించేందుకు రంగం అయితే సిద్ధమవుతుంది. 2023-24 ప్యానల్ ఇయర్కు పదోన్నతులు కల్పించడానికి 15 రోజులు అర్హులైన వారి వివరాలను సమర్పించాలని ఇంటర్ విద్యా కమిషనరేట్ అయితే అధికారులు ఆదేశించడం జరిగింది. అర్హులైన వారు 5 ఏళ్ల సంతృప్తి సర్వీస్ సర్టిఫికెట్లతో పాటు ఇతర పత్రాలతో ప్రతిపాదనలు సమర్పించాలని సూచించడం జరిగింది. అమెజాన్లో బదిరులకు కొలువులు. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్లో బదిరులకు ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్టు తెలంగాణ వికలాంగుల వయోవృద్ధుల ట్రాన్స్జెండర్ వ్యక్తుల సాధికారత శాఖ తెలిపింది. 10వ తరగతి ఆపై చదువుకున్న 18 నుంచి 35 ఏళ్ల వయసున్న బదిరులు ఈ నెల 15న హైదరాబాద్లోని కార్యాలయంలో తమ ధృవీకరణ పత్రాలతో హాజరు కావాలని సూచించారు. హైదరాబాద్లో మలక్పేటలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అయితే ఇంటర్వ్యూలు నిర్వహిస్తారట. దానికి సంబంధించిన అప్డేట్ అది. ఇక ఫార్మసిస్ట్ ప్రొవిజనల్ సెలక్షన్ జాబితా అయితే విడుదలైంది. హెల్త్ డిపార్ట్మెంట్లో ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 పోస్టుల భర్తీలో భాగంగా ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ను టీఎస్పీఎస్సీ మంగళవారం విడుదల చేసింది. ఆగస్టు 28న ఎంపికైన వారి జాబితా ప్రకటించారు. ఈ జాబితాలోని 33 మంది ఉద్యోగాలు వదులుకోగా వీరి స్థానంలో కొత్త వాళ్ళకు అవకాశం అయితే కల్పించారు. ఈ నేపథ్యంలో 310 మంది అభ్యర్థులతో కూడిన ప్రొవిజనల్ జాబితాను వెబ్సైట్లో అయితే పెట్టడం జరిగింది. నిమ్స్లో హైదరాబాద్లోని నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో కింది పోస్టుల భర్తీకి అయితే ప్రకటన విడుదలైంది. మొత్తం ఖాళీలు 65 ఉన్నాయి. పోస్టులు చూసుకున్నట్లయితే అసిస్టెంట్ ప్రొఫెసర్, విభాగాలు అనెస్థిషియా, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మెడిసిన్, జనరల్ మెడిసిన్, నెఫ్రాలజీ, న్యూరాలజీ, పాథాలజీ మొదలైనటువంటి విభాగాలలో ఖాళీలు అయితే ఉన్నాయి. దరఖాస్తు ఆన్లైన్లో చేసుకోవాలి. చివరి తేదీ అయితే సెప్టెంబర్ 30. వెబ్సైట్ నిమ్స్ ఎడ్యుకేషన్లో మీరు ఆన్లైన్లో అయితే దరఖాస్తు చేసుకోవచ్చును.
ఓయూలో పార్ట్ టైం లెక్చరర్లు, ఉస్మానియా యూనివర్సిటీలో తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి డైరెక్టర్ ఆఫీస్ అయితే నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం ఖాళీలు చూసుకున్నట్లయితే 15 ఉన్నాయి. పోస్టులు పార్ట్ టైం లెక్చరర్స్ విభాగాలు ఎంఏ ఎకనామిక్స్, ఎంఎస్సీ మ్యాథ్స్ అండ్ కెమిస్ట్రీ, ఎంబీఏ, ఎంసీఏ. దరఖాస్తులు అయితే ఆఫ్లైన్లో ఇవ్వాలి. చివరి తేదీ సెప్టెంబర్ 15 అయితే ఉంది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్లో కింది పోస్టుల భర్తీకి అయితే ప్రకటన విడుదలైంది. మొత్తం ఖాళీలు 40 ఉన్నాయి. పోస్టులు టెక్నీషియన్, అసిస్టెంట్, అకౌంటెంట్ మొదలైన ఖాళీలు అయితే ఉన్నాయి. విభాగాలు చూసుకున్నట్లయితే ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, సివిల్, ఎలక్ట్రికల్ అండ్ ఐటీ అసిస్టెంట్ మొదలైన విభాగాలలో అయితే ఖాళీలు ఉన్నాయి. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. చివరి తేదీ అయితే సెప్టెంబర్ 24 అయితే ఉంది. వెబ్సైట్ అయితే hallindia.com అయితే మీరు ఆన్లైన్లో దరఖాస్తు అయితే చేసుకోవచ్చును. బట్టి వదిలి క్లాసుకు కదిలి. ఈ విద్యా సంవత్సరం నుంచి డిగ్రీలో ISB సిఫార్సులు అమలు. CCE విధానం ఆచరణలోకి. విద్యార్థుల అటెండెన్స్కు క్రెడిట్లు, సెమినార్లు, ఫీల్డ్ స్టడీలకు 50% మార్కులు అయితే కేటాయింపు. డిగ్రీ స్థాయిలో రీసెర్చ్ అమలు అయితే చేస్తారంట. డిగ్రీ స్థాయిలో రీసెర్చ్ కల్చర్ పెంపొందిస్తారు. ప్రస్తుతం పీజీ ఇతర కోర్సులో రీసెర్చ్కు ప్రాధాన్యం ఇస్తుండగా ఇక నుంచి డిగ్రీలోనూ రీసెర్చ్ను అమలు చేస్తారు. ఇండస్ట్రీ విద్యా సంస్థల రిలేషన్స్కు మరింత ప్రోత్సహిస్తారు. పరిశ్రమల నిపుణులతో సంప్రదించి కరికులం తయారు చేస్తారు. పరిశ్రమల్లో ఇంటర్న్షిప్లు అవకాశం కూడా కల్పించడం అయితే జరుగుతుంది. స్కిల్ డెవలప్మెంట్ సర్టిఫికేట్ కోర్సులకు క్రెడిట్స్ జారీ చేస్తారు. దీంతో విద్యార్థులకు నైపుణ్యాలు ఆర్జించేందుకు ఉత్సాహం అనేది చూపుతారనేది ఇక్కడైతే చెప్పడం జరుగుతుంది. ఈ సంవత్సరం నుంచి మనకు ఈ విద్యా సంవత్సరం నుంచి డిగ్రీలో అయితే రీసెర్చ్కి సంబంధించినటువంటి విషయాలు అయితే పొందుపరచడం జరుగుతుందట. దానికి సంబంధించినటువంటి అప్డేట్ అది. నెక్స్ట్ మనము టెట్ ఎగ్జామ్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ప్రజెంటేషన్ ఏ విధంగా చేయాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనము టెట్ ఎగ్జామ్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు చూసుకున్నట్లయితే, మనము వర్షాకాలం అంటే వర్షం పడుతుంది కాబట్టి మీకు ఒక గంట ముందు మీ యొక్క ఎగ్జామ్ సెంటర్కి అయితే చేరుకోండి. చేరుకున్న తర్వాత ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత మీ యొక్క కూర్చునే బెంచ్ సరిగా ఉందా లేదా చూసుకోండి. బెంచ్ అటు ఇటు కదలడం లాంటిది అలా ఉంటే దాన్ని సెట్ చేసుకొని కూర్చోండి. ఇది ఫస్ట్ తీసుకోవాల్సిన జాగ్రత్త. ఎందుకంటే బెంచ్ డిస్టర్బెన్స్గా ఉన్నప్పుడు, కుర్చీ డిస్టర్బెన్స్ అటు ఇటు కదలడం వల్ల మీరు బబ్లింగ్ చేసేటప్పుడు మీకు మిస్టేక్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి దాన్ని ఖచ్చితంగా మనము జాగ్రత్త తీసుకోవాలి. నెక్స్ట్ రెండవది ఏంటంటే మీ యొక్క చేతులు డ్రైగా ఉండేటట్టు చూసుకోండి. చేతులు తడిగా ఉండకూడదు వర్షాకాలం కాబట్టి. మీ యొక్క చేతులను తడి చేతులతోటి హోంవర్క్ షీట్ని ముడితే మనకు ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది కాబట్టి మీరు మీ యొక్క చేతులను డ్రైగా ఉంచుకోండి. కొందరికి టెన్షన్ తోటి చెమటా వస్తుంది. సో దాన్ని మీరు తుడుచుకొని హోంవర్క్ షీట్ మీద అయితే చేతులు పెట్టండి. తడి చేతులని హోంవర్క్ షీట్ మీద పెట్టద్దు. ఇంకో విషయం ఏంటంటే మీ చేతులకు దండలు ఉంటాయి. ఆ దండలు కూడా తడిసి ఉండడం వల్ల మీరు రాసేటప్పుడు ఆ దండకు ఉన్నటువంటి తడి మీకు హోంవర్క్ షీట్ మీద పడింది అనుకోండి, సో మీ బబ్లింగ్ చేసింది కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ దండలు తడిగా ఉంటే దాన్ని తీసేయండి. ఇక నెక్స్ట్ తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, ఇదంతా మనము ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు. నెక్స్ట్ మీకు హోంవర్క్ షీట్ ఇచ్చిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, హాల్ టికెట్ని అంటే రాయడానికి, హాల్ టికెట్ బబ్లింగ్ చేయడానికి, అవన్నీ చేయడానికి మినిమం ఒక 5 నిమిషాల టైంని కేటాయించండి. ప్రశాంతంగా హాల్ టికెట్ నెంబర్ని రాసి ప్రశాంతంగా బబ్లింగ్ చేయండి. ఇక్కడ చూడండి, 8 అంటే 8కి కరెక్ట్గా ఇక్కడ బబ్లింగ్ చేయడం జరిగింది. అదే 7 అంటే 7కి అట్లా ప్రశాంతంగా బబ్లింగ్ చేయండి. మీరు టెన్షన్ పడి హాల్ టికెట్ బబ్లింగ్లో మిస్టేక్ చేస్తే మీరు ఇంతసేపు రాసిన ఎగ్జామ్ కూడా మీకు రిజల్ట్ రాదు కదా. కాబట్టి హాల్ టికెట్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బుక్లెట్ కోడ్ నెంబర్ కానివ్వండి, బుక్లెట్ కోడ్ కానివ్వండి, అది రాసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ రెండింటిలో ఏది ఒక్కటి బబ్లింగ్ మిస్టేక్ అయినా మీ యొక్క రిజల్ట్ అయితే రాదు. కాబట్టి నేను మళ్ళీ మళ్ళీ చెప్పే విషయం ఏంటంటే, హాల్ టికెట్ని పైన రాసిన తర్వాత బబ్లింగ్ చేసేటప్పుడు ప్రశాంతంగా చేయండి. ఎలాంటి టెన్షన్ పెట్టుకోకండి. ప్రశాంతంగా 8 ఎక్కడ ఉంది కరెక్ట్ చూసి ఆ లైన్లో పెట్టండి, పక్కదాంట్లో పెట్టద్దు. ఓకేనా? ఇది మీరు ఫస్ట్ తీసుకోవాల్సిన జాగ్రత్త. హోంవర్క్ షీట్ ఇచ్చిన తర్వాత మీరు హాల్ టికెట్ నెంబర్ని ప్రశాంతంగా రాసి దాన్ని కరెక్ట్ బబ్లింగ్ చేయండి. దాని తర్వాత మీ యొక్క సెంటర్ కోడ్ కింద ఉంటుంది, సెంటర్ కోడ్ మీ యొక్క సైన్ చేయండి. తర్వాత మీకు క్వశ్చన్ పేపర్ ఇచ్చినాక క్వశ్చన్ పేపర్ బుక్లెట్ కోడ్ కానివ్వండి, బుక్లెట్ నెంబర్ ఉంటే దాన్ని కూడా ప్రశాంతంగా రాసి మంచిగా బబ్లింగ్ చేసేటప్పుడు మంచిగా బబ్లింగ్ చేయండి. ఎలాంటి మిస్టేక్ చేయకూడదు బబ్లింగ్ విషయంలో. నేనేమి అందుకే అంటున్నా, ఒక 5 నిమిషాల సమయం దీటికి పోయినా పర్లేదు, ఇబ్బంది ఏం లేదు. కానీ వీటిని మాత్రం ప్రశాంతంగా చేయాలి. ఎందుకంటే ఇవి మిస్టేక్ చేస్తే మీకు రిజల్ట్ రాదు. కాబట్టి మనం చదివినంత వేస్ట్ అవ్వద్దు అంటే హాల్ టికెట్ నెంబర్ అండ్ క్వశ్చన్ పేపర్ బుక్లెట్ కోడ్ నెంబర్ని ప్రశాంతంగా బబ్లింగ్ చేయాలి. ఇక్కడ ఏ విధంగా అయితే నీట్గా బబ్లింగ్ చేసిందో ఆ విధంగా కరెక్ట్గా బబ్లింగ్ చేయాలి. ఎలాంటి తప్పులు చేయకూడదు. ఇది మీది అయితే జాగ్రత్తగా చేయండి చిన్న, అస్సలు మిస్టేక్ చేయకూడదు. ఆల్రెడీ మీకు తెలిసినటువంటి విషయమే. ఎందుకంటే చాలామంది అభ్యర్థులు ఈ హాల్ టికెట్ బబ్లింగ్ వల్ల
జాబులు కూడా కోల్పోయిండు. మీకు ఆల్రెడీ తెలిసిన అనుకుంటా లాస్ట్ 2017లో అలా చాలామంది హాల్ టికెట్ బబ్లింగ్ మిస్టేక్ చేసి జాబ్స్ అయితే కోల్పోవడం జరిగింది. ఇక నెక్స్ట్ మనము ఎగ్జామ్ ప్రజెంటేషన్ ఏ విధంగా ఉండాలి అంటే, ఫస్ట్ మనము క్వశ్చన్ పేపర్ వచ్చిన తర్వాత మనకు ఫస్ట్ ఉండేది అయితే సైకాలజీ ఉంటుంది, ఆ తర్వాత తెలుగు, ఈ విధంగా ఉంటుంది కదా. అయితే మనకు ఉన్న ఈ 5 సబ్జెక్టులో మీకు ఈజీ ఏది అనుకుంటుంది, అంటే ఈజీ క్వశ్చన్స్ దేంట్లో ఉంటే దాన్ని ఫస్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈవీఎస్లో ఈజీ ఉంది అనుకోండి, ఫస్ట్ ఈవీఎస్ఈ చేయాలి. అంటే ఇక్కడ ఏ విధంగా అంటే ఫస్ట్ ఈజీ, తర్వాత మధ్య రకము, తర్వాత హార్డ్ క్వశ్చన్స్ చేయాలి మనం. ఫస్టే మనకు సైకాలజీలో ఫస్ట్ క్వశ్చన్ హార్డ్ ఉందనుకోండి, అక్కడ టైం వేస్ట్ అయ్యే అవకాశం ఉంది, మనకు ఒక నెగిటివ్ అనేది మనకు వస్తలేదు అనే ఆలోచన వస్తుంది. కాబట్టి మనకు ఈజీగా ఉన్న సబ్జెక్టు ఫస్ట్ వెళ్ళిపోండి. తెలుగు ఈజీ ఉంటే తెలుగుకి వెళ్ళిపోండి, ఈవీఎస్ ఈజీ ఉంటే ఈవీఎస్కి వెళ్ళిపోండి, మీకు మ్యాథ్స్ ఈజీ అనిపిస్తే మ్యాథ్స్కి వెళ్ళిపోండి. కాబట్టి ఫస్ట్ ఏవి ఈజీ ఉంటాయో వాటిని ఫస్ట్ బబ్లింగ్ చేసే ప్రయత్నం అయితే చేయండి, ఎందుకంటే టైం అనేది సేవ్ అవుతుంది. మనకున్న టెట్లో మొత్తంలో ఈజీగా ఉండేటి ఏంటి అంటే తెలుగు అండ్ ఈవీఎస్ అనేటివి ఆల్రెడీ మనకు తెలిసిన క్వశ్చన్స్ ఉంటాయి, కాబట్టి అవి మనం చేయగలుగుతాం. మన మనసుకి మన మైండ్ సెట్కి ఫస్ట్ పాజిటివ్నెస్ రావాలి అంటే మీరు మీకు వచ్చిన క్వశ్చన్స్ని ఫస్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సైకాలజీలో ఫస్ట్ క్వశ్చనే చేద్దాం అనుకున్నారనుకోండి, ఫస్ట్ క్వశ్చన్ మీకు కొంచెం మధ్య రకం క్వశ్చన్ ఉంది, మీకు అదా ఇదా అనే డౌట్ వస్తుంది, ఆన్సర్ అదా ఇదా అనేది డౌట్ వచ్చినప్పుడు అక్కడ మీరు ఆ క్వశ్చన్ చేయకుండా అక్కడనే ఉంచేసి మీకు వచ్చినటువంటి తెలుగు కానివ్వండి, ఈవీఎస్ ఈజీగా ఉంటాయి కాబట్టి అక్కడికి వెళ్ళి ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి. చేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత మీకు అదా ఇదా అనే క్వశ్చన్ మార్క్ ఉన్న ఆన్సర్ కూడా మీరు కరెక్ట్ పెట్టగలుగుతారు, ఎందుకంటే అప్పటికి మీకు మీరు చదివింది గుర్తొస్తూ ఉంటుంది. ఓకేనా? కాబట్టి నేను చెప్పే ప్రజెంటేషన్ ఎలా ఉండాలి అంటే ఫస్ట్ మీకు ఈజీగా ఉన్న సబ్జెక్ట్ని ఫస్ట్ ప్రజెంటేషన్ చేయండి, ఫస్ట్ బబ్లింగ్ చేయండి. నాకు తెలిసిన వరకు తెలుగు ఈవీఎస్ అయితే ఈజీగా ఉంటాయి, మనం చదివిన విషయాలు ఉంటాయి ఆల్రెడీ, టెట్ మొత్తం ఎగ్జామ్లో మనం చదివిన విషయాలే, కానీ ఆ టైంకి గుర్తొస్తాయా లేదా అనేది మనకు ఇంపార్టెంట్. కాబట్టి మనకు ఆ టైంకి అన్నీ గుర్తు రావాలి అంటే ఫస్ట్ మనకు వచ్చిన సబ్జెక్టులను ఫస్ట్ చేయాలి, తర్వాత ఈజీగా ఉన్న సబ్జెక్ట్ని చేయాలి. మనకి ఈజీగా ఉండేటి ఈవీఎస్ తెలుగు ఈజీగా ఉంటాయి, సో దాన్ని ఫస్ట్ బబ్లింగ్ చేయండి. మీరు టైం అనేది వేస్ట్ కాదు. దాని తర్వాత సైకాలజీకి వచ్చేయండి, సైకాలజీలో అవును కాదా అనే క్వశ్చన్ కూడా మీకు కరెక్ట్ ఆన్సర్ పెట్టగలుగుతారు మీరు, ఎందుకంటే మనకు ఆ కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది అప్పటికి, మనకు పాజిటివ్నెస్ అనేది పెరుగుతుంది. కాబట్టి మనకు మధ్య రకం క్వశ్చన్లో అదా ఇదా అనేది క్వశ్చన్ మార్క్ ఉన్న క్వశ్చన్లో కూడా మనం కరెక్ట్ ఆన్సర్ని అయితే చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ ఏంటంటే, ఇక మ్యాథ్స్ విషయంలో వచ్చేసరికి మ్యాథ్స్ వచ్చిన వాళ్ళు కూడా మ్యాథ్స్ మీరు చేయగలిగితే పర్ఫెక్ట్గా చేసేయండి. లేదా ఒక క్వశ్చన్ వస్తలేదు అనుకోండి, దానికి ఆన్సర్ వస్తలేదు, దాన్నే పట్టుకొని వస్తలేదు అని అక్కడ 10-15 నిమిషాలు టైం వేస్ట్ అయితే చేయకండి. దానివల్ల మిగతా సబ్జెక్టుల మీద మీకు ప్రభావం పడుతుంది. కాబట్టి మ్యాథ్స్ స్టూడెంట్లకు కూడా నేను చెప్పే విషయం ఏంటంటే మ్యాథ్స్ మీకు ఫటాఫట్ వచ్చే క్వశ్చన్స్ని ఫాస్ట్గా చేసేయండి. రాని క్వశ్చన్ ఉంటే దాన్ని టైం వేస్ట్ చేయకండి, తర్వాత చేయండి, కానీ దాన్ని అక్కడే పెండింగ్ ఉంచండి. అది వస్తలేదని దాన్ని చేసుకుంటే అంటే మ్యాథ్స్లో ఎట్లా అంటే మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే ఒక క్వశ్చన్కి ఆన్సర్ రాకుండా దాన్నే చేస్తూ ఉండాలనిపిస్తూ ఉంటుంది. కాబట్టి దానివల్ల టైం అనేది వేస్ట్ అవుతుంది, కాబట్టి దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. ఇంకా నాన్ మ్యాథ్స్ వాళ్ళైతే ఇవన్నీ సబ్జెక్ట్ చేసిన తర్వాత మ్యాథ్స్కు మినిమం ఒక 30-20 నిమిషాలు టైం ఉండేటట్టు అయితే చూసుకోండి, ఎందుకంటే మ్యాథ్స్ అనేది ఖచ్చితంగా టైం తీసుకుంటుంది. కాబట్టి అన్ని సబ్జెక్టులు చేసిన తర్వాత మనకు మినిమం ఒక 30 మినిట్స్ అంటే 30 నిమిషాల టైం మ్యాథ్స్కి ఉండేటట్టు చూసుకోండి. మ్యాథ్స్ లాస్ట్కి చేద్దాం అనుకున్న వాళ్ళు, నాకు తెలిసిన గారికి మ్యాథ్స్ అనేది టఫ్ ఉన్నప్పుడు ఈజీగా ఉన్న లాస్ట్కి చేయడమే బెటర్, ఎందుకంటే మ్యాథ్స్ వాళ్ళ కూడా మ్యాథ్స్ చేసేటప్పుడు ఒక ఎక్కువ టైం తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి నాన్ మ్యాథ్స్ వాళ్ళైతే మ్యాథ్స్ని లాస్ట్కే చేయండి. ఇది మీకు ఎగ్జామ్ ప్రజెంటేషన్ ఎలా అంటే ఈజీ టు హార్డ్, ఫస్ట్ అయితే ఈజీ చేయాలి, తర్వాత మధ్య రకమి, తర్వాత హార్డ్ క్వశ్చన్స్ అయితే బబ్లింగ్ చేయడానికి ప్రయత్నం చేయండి. దానివల్ల మీకు మంచి స్కోర్ వచ్చే అవకాశం ఉంటుంది, టైం అనేది సేవ్ అవుతుంది. కాబట్టి ఇలా అయితే పాటిస్తే బెటర్ అని నేను అనుకుంటున్నాను. సో మీకు ఎలా బెటర్ అనిపిస్తే అలా అయితే చేయండి. కాబట్టి ఈ జాగ్రత్తలు అయితే ఫస్ట్ అయితే జాగ్రత్తగా తీసుకోండి ఈ హాల్ టికెట్స్ బబ్లింగ్ విషయంలో. ఇక ఇవి మనకు ఏ విధంగా ప్రజెంటేషన్ అనేది అయితే ఇక్కడ మీకు అర్థమైంది అనుకుంటే ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి, దానికి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.